హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం హీరో ఎక్స్పల్స్ 4V ప్రోని అయితే రివ్యూకి అయితే తీసుకొచ్చాం. అండ్ చూద్దాం దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, అండ్ అలాగే 4V నార్మల్ ప్రోకి తేడా ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా ఈ వీడియోని అయితే చూడండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ బైక్ని మనకి రెడ్డి అండ్ రెడ్డి హీరో షోరూమ్, భీమవరం షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. డౌన్ పేమెంట్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళని అయితే కాల్ అయితే చేసి అడగండి. అండ్ లేట్ కూడా మనం రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే రైడర్స్, హీరో ఎక్స్పల్స్ 204V ప్రోలో వాకర్ అంతా స్టార్ట్ చేసేద్దాం. అండ్ వాకర్తో పాటు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను, 100 కూడా లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ దీంట్లో సరికి మనకి ఓన్లీ 1 కలర్ అయితే ఉంది ప్రో వేరియంట్లో. నార్మల్ 4V వచ్చేసరికి అరౌండ్ 4 కలర్స్ అయితే ఉంటాయి. వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఇలా వైట్ కలర్లో ఇంకో 2 కలర్స్ ఉంటాయి. ఇలా 4 కలర్స్ అయితే ఉంటాయి నార్మల్ 4V. దీంట్లో వచ్చేసరికి ఓన్లీ 1 కలర్ అయితే ఉంది అనమాట, ర్యాలీ వైట్ ఇది వచ్చేసరికి. అండ్ చూడడానికి అయితే చాలా హైట్గా అయితే ఉంది. అండ్ వైట్ కలర్ కూడా చూడడానికి చాలా అట్రాక్టింగ్ అయితే ఉంది అనమాట. ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మనకి రీడిజైన్ అయితే చేశారనమాట ఈ లైట్ వచ్చేసరికి. అండ్ ఒకసారి ఇండికేటర్స్ అయితే వేస్తాను. ఇవి హ్యాలజన్ అయితే ఇచ్చారు, ఇవి ఎల్ఈడితో ఇచ్చి ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. హెడ్లైట్ వచ్చేసరికి ఎల్ఈడీనే, మనకి డీసెంట్గా అయితే ఉంది లుక్ అయితే. అండ్ అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు హ్యాండ్ గార్డ్స్ అయితే, హ్యాండ్ గార్డ్స్ కూడా మనకి క్వాలిటీ అయితే డీసెంట్ అయితే ఉంది. అండ్ అలాగే మిర్రర్స్ కూడా బాగుంటాయి, వైట్ అండ్ బ్లాక్ ట్రీట్మెంట్లో అయితే ఇచ్చారనమాట. ఒకసారి లుక్ అయితే చూడండి, ఈ సైడ్ నుంచి లుక్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ నుంచి కూడా మనకి లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో చూసుకోవచ్చు మనకి టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి సస్పెన్షన్ అయితే మన రీబౌండ్, అండ్ అలాగే కంప్రెషన్ అయితే చేయొచ్చు అనమాట. అది ఎలా యూజ్ అవుతుందో మీకు రైడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ అలాగే ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ ఫ్రంట్లో మనకి 21-inch వీల్ అయితే ఉంది, స్పోక్ వీల్ అయితే ఉంది, చూడడానికి చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్లో మనకి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు, అండ్ అలాగే సింగిల్ ఛానల్ ఏబీఎస్ అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 90x90 21-inch టైర్స్ అయితే యూజ్ చేశారు. మనకి చూడడానికి అయితే బ్లాకీ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట దీంట్లో. అండ్ అలాగే దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 199.6cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అనమాట. ఆయిల్ కూల్ హిస్టంత్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆయిల్ కూలింట్ అయితే కనపడుతుంది కదా, మీకు కనపడుతుందా, ఇక్కడ వచ్చేసరికి ఇది ఉండే ఆయిల్ కూలింట్ అయితే, అది ఆయిల్ కూలింగ్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫ్యూల్ ఇంజన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజక్షన్ అయితే దీంట్లో యూస్ అయితే చేశారు. అండ్ ఇంజన్ వచ్చేసరికి 18.9 bhp పవర్ని, అండ్ అలాగే 17.35 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ మైలేజ్ కూడా చెప్పేస్తాను ఇప్పుడే. అండ్ మైలేజ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 35-38 km/L వరకు అయితే వస్తుంది అనమాట. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ 120 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది టాప్ స్పీడ్ అయితే. అండ్ ఒకసారి సైడ్ లుక్ అయితే చూడండి, చాలా హైట్ అయితే ఉంది బైక్ అయితే, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ అయితే ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఈ కలర్ వైట్ అండ్ బ్లాక్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హీరో అని పెద్దగా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్పల్స్ ప్రో అని అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 4V, ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్ ఫ్యూల్ ఇంజన్ అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఎగ్జాస్ట్ అయితే కింద నుంచి చాలా బైక్ అయితే పెట్టారు. ఒకవేళ మీరు వాటర్లో ఇక్కడ వరకు డిప్ చేసినా కూడా నో ప్రాబ్లమ్ అని చెప్పాలి, ఎందుకంటే ఎగ్జాస్ట్ అనేది పైకి అయితే ఉంది, మీకు వాటర్ అనేది లోపలికైతే వెళ్ళదు. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది, ఓకేనా. అండ్ రియర్లో డిస్ప్లే ఉంటుంది, కాకపోతే ఏబీఎస్ అయితే ఉండదు, ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఏబీఎస్ ఇచ్చేసి ఉంటే బాగుంది, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ రియర్ టైర్ సెక్షన్ వస్తే 120x80 18-inch టైర్స్ అయితే యూజ్ చేశారు. మనకి వైడ్ ఎనఫ్ అయితే ఉంటాయి, అండ్ మనకి బ్లాక్ ప్యాటర్న్ కాబట్టి గ్రిప్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే సీట్ హైట్ కూడా చాలా ఎక్కువైతే ఉంది, 891mm సైజ్ అయితే ఇచ్చారు, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎల్ఈడి టైలైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, ఇండికేటర్స్ మనకి హలైజ్ అంత అయితే ఉంటాయి అనమాట. సైడ్ మనకి శారీగడ్ అయితే ఇచ్చారు, దీంట్లో వచ్చేసరికి మనకి 5-speed గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 270mm సైజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు 270mm సైజ్ అంతే చాలా ఎక్కువ అని చెప్పాలి, గ్రౌండ్ క్లియరెన్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే సీటెడ్ వచ్చేసరికి 891mm సైజ్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా 6 feet హైట్ ఉంటేనే కన్సిడర్ చేయడం బెటర్, మీరు 5.10, 5.10 లేదంటే 6 feet హైట్ ఉంటేనే ఈ బైక్ని కన్సిడర్ చేయడం అయితే బెటర్. అండ్ అలాగే దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13 liters వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు మైలేజ్ చెప్పాను కదా, అరౌండ్ 35 km/L వరకు అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి E20 మోడల్ అనమాట. చూడవచ్చు మీరు ఎథనాల్ పెట్రోల్ని 20% వరకు అయితే యూస్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు ట్యాంక్ ప్యాడ్ అయితే, మనకి సీట్ కుషనింగ్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఇక్కడ వస్తాను మనకి గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పాలి. అండ్ ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం మనం, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి గేర్ పోషన్ ఇండికేటర్ ఉంది, అండ్ అలాగే టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, అండ్ అలాగే యావరేజ్ ఎంత వెళ్తుంది, ట్రిప్ మీటర్, ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే మీరు బ్లూటూత్ కనెక్షన్తో కూడా ఈ బైక్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, అదొక ప్లస్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ మీకు సస్పెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా,
ఇది వచ్చేసరికి కంప్రెషన్ కోసం, ఇది వచ్చేసరికి రీబౌండ్ కోసం. ఇది ఒకవేళ మీరు సాఫ్ట్వేర్లో పెట్టుకున్నట్లయితే స్లోగా వెళ్తున్నప్పుడు అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. హైయర్లో పెట్టుకున్నారనుకోండి మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు అయితే ఎక్కువ కంప్రెస్ అయితే అవుతుంది అనమాట సస్పెన్షన్. అది మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి రీబౌండింగ్ కోసం, ఎంత రీడ్యామ్ చేయాలి, రీబౌండ్ చేయాలి, ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉంటాయి అనమాట. రీబౌండింగ్ కోసం ఈ రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తారు, కంప్రెషన్ కోసం ఈ వైట్ కలర్ అయితే యూజ్ చేస్తారు. మీరు రైట్ సైడ్ తిప్పుతున్నట్లయితే ఒక 14 టైమ్స్ తిప్పుతున్నట్లయితే మనకి కంప్రెస్ అయితే అవుతుంది అనమాట, ఎక్కువ హయ్యర్లోకే వెళ్తుంది. మీరు టాప్ స్పీడ్లో అప్పుడు కంప్రెస్ అయితే చేయొచ్చు, కొంచెం హార్డర్ అయితే అవుతుంది అనమాట. అండ్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే లెఫ్ట్కి తిప్పుతున్నట్లయితే సాఫ్ట్వేర్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, కనబడుతుంది కదా మీకు. అండ్ బటన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేసరికి పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ అండ్ అలాగే మనకి మొత్తం అన్ని లైట్స్ కూడా ఒకేసారి త్రో అవుతాయి అనమాట. అండ్ ఇండికేటర్ స్విచ్ అండ్ హారన్ కూడా స్టాక్ హారన్ మనకి డీసెంట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఆల్సో మనకి ఇగ్నిషన్ ఆన్ స్విచ్ దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు, మనకి బాగుందని చెప్పాలి ఈ స్విచ్ అయితే. ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ అయితే చూడండి, హైట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఇది ఒకసారి మీరు మైండ్లో అయితే పెట్టుకోండి, అరౌండ్ 6 ఫీట్ ఉంటేనే ఈ బైక్ని అయితే కన్సిడర్ చేయడం బెటర్. అండ్ ఒకసారి మీకు ఎక్స్ట్రా ప్రైస్ అయితే చెప్తాను. ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేసరికి 1,53,000 అయితే ఉందన్నమాట. మీకు ఎగ్జాక్ట్ ఆర్డర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. అండ్ ఓకేనా, ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ విని రైడ్ అయితే చేద్దాం. ఓకే రైడర్స్, మన ఎక్స్పల్స్ 204V Pro అయితే రైడ్ అయితే చేద్దాం. హైట్ అయితే చాలా ఎక్కువైతే ఉంది బ్రదర్, మీరు ఖచ్చితంగా 6 ఫీట్ ఉంటేనే హ్యాండిల్ చేయడం బెటర్. ఓకేనా, లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. ఎలా వెళ్తుందో చూద్దాం. 8 టవర్ల మీద కూర్చున్నట్టు ఉంది, చాలా హైట్లో ఉంది బ్రదర్. మీరైతే ఎక్కువ హైట్ అయితే నోటీస్ అయితే చేస్తారు, 890 mm సీట్ హైట్ అసలు చాలా హైట్ అయితే ఉంటుంది బైక్ అయితే, ఏదో శిఖరం మీద కూర్చున్నట్టు అయితే ఉంది. అండ్ ఓకే, ఇంజన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇంజన్ డిపార్ట్మెంట్ అయితే మనకి చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే మనకి 18 bhp పవర్ అరౌండ్ అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది. అండ్ 17 Nm ఆఫ్ టార్క్ వరకు అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది అనమాట. మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఓకేస్ అయితే ఉంటాయి. మీకు అడ్వెంచర్ టోలర్ కాబట్టి, మనకి అడ్వెంచర్ సెగ్మెంట్ కాబట్టి మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే డీసెంట్ అని చెప్పాలి. మీరు సీట్ బ్యాగర్ దగ్గర కూడా ఆగట్లేదు, వెళ్ళిపోవచ్చు అనమాట. అది మనకి దీంట్లో పవర్ అయితే కొంచెం విండ్ బ్లాస్ట్ అయితే ఉంది. మీరు విండ్ బ్లాస్ట్ అయితే నోటీస్ అయితే చేస్తారు, ఎందుకంటే కొంచెం మనకి అడ్వెంచర్ అండ్ అలాగే అప్రైట్ పొజిషన్ అయితే ఉంది సీటింగ్ పోస్టర్ అనేది. సో దట్స్ వై మీకు అయితే స్లైట్గా విండ్ బ్లాస్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంజన్ డిపార్ట్మెంట్లో మనకి స్టార్టింగ్ ఫుల్ బాగుంది అండ్ అలాగే మిడ్ రేంజ్ పంచ్ కూడా బాగుంది. ఎటు వచ్చేసరికి టాప్ ఎండ్లో మీరు స్లైట్గా ల్యాగ్ అయితే నోటీస్ అయితే చేస్తారు. అండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 120 km/h వరకు అయితే వెళ్తుంది అనమాట టాప్ స్పీడ్ వచ్చేసరికి. ఇది మనకి ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి అయితే. అండ్ వైబ్రేషన్ లెవెల్స్ అయితే వెల్ కంటెంట్ అయితే ఉన్నాయి మీకు టాప్ ఎండ్లో, బాగా టాప్ ఎండ్లో వైబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట. హైయర్ ఆర్పిఎమ్స్లోకి వెళ్తే మీరు ఎక్కితే వైబ్రేషన్స్ అయితే ఎక్కువ నోటీస్ అయితే చేస్తారు. అండ్ అలాగే కార్నరింగ్ చేసేటప్పుడు కూడా గ్రిప్ అయితే కోల్పోరు, ఎందుకంటే బ్లాక్ టైర్స్ ఇస్తారు కదా, గ్రిప్ అయితే ఎక్కువైతే ఉంది అనమాట రోడ్కి టైర్స్కి. అండ్ అలాగే ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో బ్రేక్స్ చూద్దాం. 1, 2, 3 చూడొచ్చు మీరు బ్రేక్స్ అయితే డీసెంట్ అని చెప్పాలి, మనకి డీసెంట్ బ్రేక్స్ అని చెప్పాలి. యూటర్న్ అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చు, 161 kg వెయిట్ వరకు అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి స్టార్టింగ్ ఫుల్ అండ్ అలాగే మిడ్ రేంజ్ పంచ్ కూడా చాలా బాగుంది. అండ్ కార్నర్స్ కూడా మీరు ఈజీగా అయితే చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. కార్నర్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేసాం కదా, డీసెంట్గా అయితే ఉంది. సింగిల్ ఛానల్ లేబర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, మనకి బ్రేకింగ్ పంచ్ ఇవన్నీ కూడా అయితే బాగున్నాయి. అండ్ చూడొచ్చు మీరు కార్నర్స్ అయితే. మళ్ళీ ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ అయితే చేసి పవర్ని టెస్ట్ చేద్దాం. 1, 2, 3 చూడొచ్చు మీరు బ్రేక్స్ అయితే మనకి డీసెంట్ అని చెప్పాలి. మనకి సింగిల్ ఛానల్ ఏబీసీ ఇచ్చారు, డ్యువల్ ఛానల్ ఏబీసీ ఇచ్చుంటే బాగున్ను. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా చాలా కంఫర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే మీరు ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది కదా, అది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది వైట్ వచ్చేసరికి కంప్రెషన్ అనమాట, రెడ్ వచ్చేసరికి రీబౌండ్. అంటే కంప్రెషన్ మీరు ఎంత సస్పెన్షన్ ఎక్కువ ట్రావెల్, ఇప్పుడు స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి సస్పెన్షన్ అనేది కొంచెం స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. ఒకవేళ స్లోగా వెళ్తున్నప్పుడు కార్ రేంజ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు స్లోగా సస్పెన్షన్ అనేది రియాక్ట్ అయితే అవుతుంది అనమాట.
తప్పకుండా ఉంటారు మీరు. సో దట్స్ మీకు కంప్రెషన్ అండ్ అలాగే రీబౌండ్ అనేది వర్క్ అయితే అవుతుంది అనమాట. అదొక ప్లస్ ఆప్షన్ అని చెప్పాలి ఈ 4V ప్రోలో ప్లస్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ అలాగే దీంట్లో ర్యాలీ కిట్ అయితే ఇస్తున్నారు, విండ్ షీల్డ్ కూడా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు, అండ్ అలాగే హెడ్ లైట్స్ అయితే చేంజ్ చేశారు, అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ గార్డ్స్ అయితే ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అండ్ అలాగే మనకి సస్పెన్షన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. ఎటు గ్రౌండ్ క్లియరెన్స్ నో ప్రాబ్లం, చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే సీట్ హైట్ చాలా ఎక్కువ, సీట్ హైట్ మనకి 891 అంటే మీరు మినిమం 6 ఫీట్ ఉండాలి. నేను 6 ఫీట్ ఉన్నాను, నాకు 6 ఫీట్ ఉన్నా కొంచెం ఏంటంటే కరెక్ట్గా అందుతుంది, 6 ఫీట్ ఉన్నాను కరెక్ట్గా అందుతుంది అనమాట. మీరు 6 ఫీట్ ఉంటేనే మీరు కన్సిడర్ చేయండి అని చెప్పను, కానీ ఒకవేళ మీరు డైలీ సిటీలో డ్రైవ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది అయితే అవుతారు. ఎక్స్పల్స్ 4V ప్రోలో నార్మల్ 4V తీసుకోండి, ఒకవేళ 6 ఫీట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే మీరు కొంచెం డీసెంట్ అడ్వెంచర్ ఇవన్నీ కూడా చేయొచ్చు, బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దాంట్లో కూడా బాగుంటుంది. అండ్ అలాగే దీంట్లో వచ్చేసరికి 13 లీటర్స్ వరకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 35 to 38 మధ్యలో అయితే వస్తుంది అనమాట మైలేజ్ అనేది. మైలేజ్లో కూడా మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ అలాగే 4 వాల్స్ ఇంజన్ కాబట్టి మనకి పవర్ డీసెంట్గా అయితే ఉంది. మీకు ఒకవేళ డైలీ సిటీలో క్రూస్ చేస్తాననుకుంటే ఖచ్చితంగా 650 ఉంటేనే ప్రిఫర్ అయితే చేయండి. అండ్ అలాగే లాంగ్ రైడ్స్ వెళ్తాననుకున్నా ఈ బైక్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. సో ఇదిగా సోరల్గా హీరో ఎక్స్పల్స్ 4V ప్రో రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ చాలా హైట్లో అయితే ఉన్నాను నేనైతే, ఇప్పుడు నేను విమానంలో అయితే వెళ్తున్నాను అనమాట. అంత హైట్ ఉంది కదా ఇది. ఇంకో వీడియోలో అయితే కలుస్తాను, ఇంకా మరెన్నో వీడియోస్ చేద్దాం మనం, చాలా వీడియోస్ చేద్దాం ఓకేనా. మనతో మీ సపోర్ట్ కావాలి మనకి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.